ఏమా కోటా ఇస్తారులే, తొందరలోనే ఇస్తారులేమ్మా. సార్ అవును, బీదో సావుకార్లకు కాదు ఇచ్చేది, బీదోలకి ఇవ్వాలని. ఇంతమందికి బీదోలకనే ఖచ్చితంగా మీకు వచ్చిన మీకు వచ్చేసినట్టే అమ్మా. కొంతమంది పనికిమాలలో ఏం చేసినట్టు కోర్టుకు పోయినారు. ఇది ఇట్లాంటి ఒక పెద్ద పనినే అడ్డుకోవాలని. ఇంకా తెలుగుదేశం పార్టీలు ఇవన్నీ రాజకీయాలు ఎందుకు లే ఈ టైంలోని. తెలుగుదేశం ఇంత పనికిమాల పని చేసినారు, 150 మంది. అసలు మనిషి ఉన్నాడో లేడో తెలియటంలే, అడ్రస్లలో లేదు. కోర్టు ఎలా తీసిందో మన వెళ్ళిపోయినాడు మహేశ్వర్ అనే జడ్జి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. అడ్రస్ లేదు, ఎవరో 150 మంది వేసినారు ఇవి మాకున్నాయని చెప్పి. అడ్రస్ ఎదుగుతా అంటే డోర్ నెంబర్ కూడా రాయకోకుండా, ఆధార్ కార్డు నెంబర్ లేకుండా, అసలు మనుషులు ఉన్నారా లేదా అని కూడా లేకుండా కోర్టులో వేయించినారు. తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తాం ఇంతమందికి? మనం అంతమందికి మంచి చేయాలనుకుంటా అంటే తప్పకుండా చేస్తారు లెక్క. తొందరలో 9వ తేదీ మీకు మంజూరు పత్రం ఇస్తారు, మీకు మంజూరు అయినట్టు పత్రం ఇస్తారు. తొందరలోనే కూడా అది కూడా కోర్టులో ఉంచిపోయి క్లియర్ చేసి చేస్తారు. సరేనమ్మా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.